ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलकु शुभाभिवंदनములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ధనురాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి యొక్క స్త్రీ పురుషులకు ఆదాయము విషయంలో ఎంత సంపాదించినను ఖర్చు అయిపోతుంది, అలాగే రావలసిన ధనము సకాలంలో చేతికి అందినను అది మనకి ఏ రూపైనా ఉపయోగపడక మరలా అది ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడినను అందులో సగభాగమే మనకి ఫలితాన్ని ఈ రాశి వారికి అన్ని విషయాల్లోనూ రాణించినప్పటికీ మరలా కొంత నష్టపోతూ ఉంటారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లోపించి చిన్న చిన్న విశేషాలలోని మనస్పర్ధల ద్వారాగా కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలాగే వివాహం కానటువంటి వారికి, స్త్రీ పురుషులకు ఎవరికైనా వివాహం విషయంలో కొన్ని నూతన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంత నిరాశగానే కనిపిస్తూ ఉంటుంది. గట్టి దృఢ నిశ్చయంతో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమేర పర్వాలేదనిపించుకుంటారు. అలాగే చదువుకునేటువంటి విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉంటుంది, చదువు విషయంలో మంచి మార్కులు సాధిస్తారు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆదాయము ఖర్చు సమపాలలో ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధనాన్ని కూడబెడతారు, ఆకస్మికంగా కొంత ధనం చేకూరుతుంది. వారి యొక్క వ్యాపారము మంచి మూడు పువ్వులు ఆరు కాయల లెక్క అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయదారులకు కొంత ఆదాయానికి ఖర్చుకి సమానముగా ఉండి నష్టాలు మాత్రం రాక వారి యొక్క జీవనం సాఫీగా నడుస్తుంది. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలను సాధిస్తారు, తద్వారా కొంత లక్ష్మిని గడించి రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అలాగే సినీ టీవీ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కూడా నూతన అవకాశాలను సాధించి వారి యొక్క జీవితాన్ని మళ్ళీ మంచి బాటలోకి తీసుకొస్తారు. ఆదాయంతో కూడినటువంటి ఉపయోగం వారికి జరుగుతుంది. అలాగే స్త్రీలకు బ్యూటీషియన్, అలాగే వస్త్ర వ్యాపారము, అలాగే పండ్లు పూలు ఇంకా అనేక రకాల ఇతర వ్యాపారములు చేసేటటువంటి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వచ్చినప్పటికీ మరలా అది ఖర్చు రూపేణా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఒక ప్రతి విషయములోనూ ఆదాయాన్ని పెంచుకోవటము, ఖర్చుని తగ్గించుకునే ప్రయత్నములు చేయటము ఎంతైనా అవసరము. కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారులు ఎవరైనా సరే మీ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు అంటే దూర ప్రయాణాలు చేయటము, విహారయాత్రలకు వెళ్ళటము, దైవయాత్రలకు వెళ్ళటము, లేదా వేరే ఒక బంధు శుభకార్యములకు ఎక్కువగా పాల్గొనటము చేయటం ద్వారా కొంత ధన నష్టాన్ని చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క ఆలోచనల్ని మార్పుని తెచ్చుకుని ఈ యొక్క నూతన అవకాశాలకు శ్రీకారం చుట్టి మీ యొక్క జీవనంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యలను పూర్తిగా వైదొలిగించుకోవచ్చు. అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి అంతగా కలిసి రాదు. అలాగే భవన నిర్మాణ రంగంలో చేసేటటువంటి వారికి కూడా కొంతమేర పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ పెద్దగా లాభాలు అనేది చేకూరవు. చిన్న చిన్న వ్యాపారంలో చేసేటటువంటి వారికి పర్వాలేదు అనిపించుకుంటారు, వారు లక్ష్మిని గడించగలుగుతారు, వారి వ్యాపారాలలో పెట్టుబడులకు ఎటువంటి లోటు అనేది లేకుండా వారు సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేసేటటువంటి వారికైనా కానీ కొంత సమయానుకూలంగా కొన్ని కొన్ని గ్రహబాధలు అనుకూలంగా ఉండటం వలన కొన్ని కొన్ని సమస్యల్లో ఎదుగుదల లేక కొంత నిరాశ పడుతూ మానసికంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఎంత ఖర్చు పెట్టినను ఆరోగ్యము సహకారము సహకరించక కొంత ధన ఖర్చు జరుగుతూ ఉంది. కాబట్టి సకాలంలో స్పందించి తెలివితేటలతో ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలను గుర్తించి వాటి నుంచి బయటపడతారు. కాబట్టి ఇటువంటి వారికి ఒక చిన్న పరిహారాన్ని తెలియజేస్తాను. ఇటువంటి గ్రహబాధలు ఉన్న ప్రతి ఒక్క మంగళవారము 5 మంగళవారములు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, సుబ్రహ్మణ్య స్వామి అంటే కుమారస్వామి అని పిలుస్తుంటారు, అలాగే మురుగన్ స్వామి అని, అలాగే కార్తికేయ అని, ఇలాగ అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు తమలపాకుతో ఆయనకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలాగే బెల్లంతో చేసినటువంటి పాయసమైనా పర్వాలేదు, లేదంటే ఉత్తి బెల్లమైనా సరే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించి మీ యొక్క సమస్యను ఆ ఒక్క సుబ్రహ్మణ్య స్వామికి పూర్తిగా ప్రార్థించండి. ఆ తద్వారా మీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు, గ్రహబాధలు కానీ, దృష్టి దోషములు కానీ, ఇంకా అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే వివాహం కాని వారికి కానీ ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయి, నాది గ్యారంటీ. దీనికి ప్రయత్నించి చూడండి, సత్ఫలితాలను పొందుతారు. 5 మంగళవారములు సుబ్రహ్మణ్య స్వామికి తమలపాకు మీద బెల్లము కానీ, బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించి ఈ యొక్క
ప్రయత్నాన్ని ఆచరించండి. మీ జీవితానికి పూలబాటను వేసుకోండి. మీ జీవితం అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడండి. మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మా యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నెంబర్లకి సంప్రదించి మీ యొక్క అనేక ఇబ్బందులకు అనేక సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను తెలియజేస్తాము. మీకు ఈ యొక్క నెలలో అనేక ఇబ్బందుల నుంచి అష్ట ఐశ్వర్యములు ధనధాన్యములు భోగభాగ్యములతోటి వర్ధిల్లాలని ఆ ఒక్క మహాకాళి దుర్గాదేవిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.